ఈరోజే తొలి ఏకాదశి, పరమ పవిత్రమైన రోజు. ఈరోజు రాత్రి 12 లోపు ఈ వీడియో చూస్తే చాలు, ఈ కథలు వింటే చాలు, మీ కష్టాలన్నీ కూడా ఒక నిమిషంలోనే పోతాయి. ఆ మహావిష్ణువు అనుగ్రహం కలుగుతుంది. మీకు ఉండే సమస్యలు బాధలన్నీ కూడా ఆ స్వామివారే తొలగించేస్తారు. సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి, అష్టైశ్వర్యాలు కలుగుతాయి. తొలి ఏకాదశి సందర్భంగా ఈ కథలు వింటే జన్మల పాపాలు పోతాయి, కోటి జన్మల పుణ్యం వస్తుంది, దరిద్రమంతా కూడా వదిలిపోతుంది, మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది, మీ దశ మారిపోతుంది, ఇక మీకు అన్నీ శుభాలే జరుగుతాయి. ఎంతో అదృష్టం ఉన్న వాళ్ళు మాత్రమే ఈ కథలను వినగలుగుతారు. ఏకాదశి రోజు ముందుగా దేవుడి మీద ఆధారపడే వారికి, దేవుడి మీద ఆధారపడని వారికి ఏం జరుగుతుందో తెలిపే ఈ పవిత్ర కథను వింటే చాలు, మీకున్న కష్టాలన్నీ కూడా పోతాయి. పూర్వముఖ రాజుగారి కొలువులో 2 పురోహితులు ఉండేవారు, స్నేహితులు ఉండేవారు. అందులో ఒకరి పేరు దైవాధీనం. ఈ దైవాధీనం జగత్ సర్వం అని నమ్మినవాడు. జగత్తంతా దేవుడి ఆధీనమే, ఆయన సంకల్పం చేత నడుస్తున్నదే అని నమ్మేవాడు గనక ఆయనకు ఆ పేరు వచ్చింది. రెండో వాడి పేరు రాజాధీనం. ఈ రాజాధీనం రాజుగారి పరిపాలన బాగా ఉందని, అందుకే ప్రజలంతా సుఖంగా ఉన్నారని నమ్మేవారు. కనుక ఇతనికి రాజాధీనం అనే పేరు వచ్చింది. రాజుగారి మెప్పు పొంది ఇతను అప్పుడప్పుడు రాజా బహుమానం అందుకునేవారు. ఒకరోజు రాజుగారికి రాజాధీనం గారి సువర్ణ వజ్ర వైడూర్యాలతో సత్కరించాలని కోరిక కలిగింది. అది ఎవరికి తెలియకుండా రహస్యంగా చేయాలని భావించాడు. ఒక గుమ్మడికాయను తెప్పించి దానికి కన్నం పెట్టించి అందులో వజ్ర వైడూర్య రత్న వాణిక్య సువర్ణాలను అందులో నిక్షేపం చేసి రాజాధీనం గారికి సదక్షిణంగా దానం చేశాడు. ఆయన దాన్ని ఇంటికి తీసుకుపోతూ దీన్ని అమ్మేసి డబ్బులు తీసుకుంటే మంచిదని ఆలోచించాడు. ఆలోచన వచ్చిన వెంటనే ఒక శెట్టిగారికి గుమ్మడికాయ అమ్మి అక్కడ పావులా డబ్బులు తీసుకొని ఇంటికి వెళ్ళాడు. ఆ కాయను కొన్న శెట్టిగారికి ఒక ఆలోచన వచ్చింది. గుమ్మడికాయ దొరికింది, పితృదేవతల పేరు దాన్ని దానం చేస్తున్నారు, పెద్దలు అంటున్నారు. ఎవరైనా బహువత్ భక్తుల పారాయణులైన వారికి దానం చేస్తాను అనుకున్నాడు శెట్టి. అప్పుడే అనుకోకుండా దైవాధీనం గారు అటు వెళ్తూ కనిపించారు. శెట్టిగారు ఆయనను ఇంటికి ఆహ్వానించి దక్షిణతో సహా కూష్మాండ దానం చేశారు. దైవాధీనం ఆ దానం స్వీకరించి గుమ్మడికాయ తీసుకొని ఇంటికి వెళ్ళాడు. దైవాధీనం గారి భార్య భర్త తెచ్చిన గుమ్మడికాయను భర్త చేత పగలగొట్టించింది. ఎందుకంటే ఆడవాళ్ళు గుమ్మడికాయ పగలగొట్టరాదని ఆచారం కదా, అందుచేత భర్త చేత గుమ్మడికాయను పగలగొట్టించింది. అలా పగలగొట్టగానే దైవాధీనం దంపతులకు అందులో వజ్ర వైడూర్య మర్కత మాణిక్య సువర్ణాలు కనిపించాయి. ఇదంతా దైవలీలగా ఆయన భావించి పరమేశ్వరుడికి కృతజ్ఞత తెలిపాడు. మరునాడు రాజాధీనం రాజదర్శనానికి వెళ్ళాడు. అప్పుడు ఆయనని గుమ్మడికాయ కూర తిన్నావా అని రాజుగారు అడిగారు. దానికి ఆయన ఆహా ఓహో అద్భుతం అని బొంకాడు. ఇక రాజుగారికి గుమ్మడికాయ ఆయన ఇంటికి చేరలేదని అర్థమైంది. ఒళ్ళు మండింది. గట్టిగా అడిగి రాజుగారు నిజం తెలుసుకున్నాడు. జరిగింది తెలుసుకుని చెట్టిని పిలిచి అడిగితే డబ్బు ఇచ్చి దాన్ని కొన్నానని, దైవాధీనం గారికి దానం చేశానని చెప్పాడు. తాను ఒకటి తెలిస్తే దైవం ఇంకోలాగా చేశాడేమిటి అని రాజుగారు ఆలోచించుకున్నాడు. మరోసారి ఒక సంచిలో ధనాన్ని మూట కట్టించి రాజాధీనం గారు వచ్చే దారిలో పెట్టి బటుణ్ణి కనిపించకుండా దాక్కొని ఏం జరుగుతుందో చూస్తూ ఉండమన్నాడు. రాజాధీనం నడిచి వస్తూ దాన్ని గమనించకుండా వెళ్ళిపోయాడు. భటుడు రాజుగారికి విషయం తెలిపాడు. ఆయన మళ్ళీ ఆశ్చర్యంలో మునిగాడు. రాజాధీనం గారి పిలిపించి ఆ మూటను ఎందుకు చూడలేదని అడిగారు. దానికి అతడు రోజు వెళ్ళే దారే కదా, కళ్ళు మూసుకొని వెళ్ళలేనా అని అక్కడికి రాగానే అనిపించిందని, అందుకని కళ్ళు మూసుకొని వెళ్ళాలని బదులు చెప్పాడు. అప్పుడు రాజుకు అర్థమైంది, తాను ఒకటి తలిస్తే దైవం ఇంకొకటి తలుస్తుంది అని. దైవాన్ని నమ్మిన వాడికి అదృష్టం తలుపు తడుతుంది అని ఈ కథ ద్వారా గ్రహించుకోవాలి. ఆషాఢ శుద్ధ ఏకాదశికే తొలి ఏకాదశి, శయన ఏకాదశి, ప్రథమ ఏకాదశి అని కూడా అంటారు. ఈ రోజు నుంచి కార్తీక శుద్ధ ఏకాదశి వరకు శ్రీ మహావిష్ణువు పాలకడలిపై శయనిస్తాడు. అందుకే దీన్ని శయన ఏకాదశి అంటారు.
ఈ రోజున యోగ నిద్రకు ఉపక్రమించే విష్ణువు మళ్ళీ 4 నెలల తర్వాత కార్తీక శుద్ధ ఏకాదశి నాడు మేల్కొంటాడు. శ్రీహరి యోగ నిద్రలో ఉండే ఈ 4 నెలల కాలాన్ని పవిత్రంగా పరిగణించి చాతుర్మాస దీక్ష చేస్తారు. ఆషాఢ మాస తొలి ఏకాదశి రోజున సూర్యోదయానికి ముందే నిద్రలేచి స్నానం చేసుకుని శుచిగా ఉండే వస్త్రాలు ధరించి శ్రీహరిని నియమనిష్టలతో పూజించాలి. విష్ణుమూర్తి ఫోటోను శుభ్రం చేసుకుని పసుపు కుంకుమ పుష్పాలతో అలంకరించుకోవాలి. తర్వాత పేలాల పిండిని నైవేద్యంగా సమర్పించాలి. మానవ జాతిని ఉద్ధరించడానికి సాక్షాత్తు శ్రీహరి ఈ ఏకాదశిని ఏర్పాటు చేశారని, ఈ వ్రతాన్ని నియమనిష్టలతో ఆచరించిన వారు అన్ని సమస్యల నుంచి విముక్తి పొందడమే కాదు మరణం అనంతరం కూడా వైకుంఠానికి చేరుకుంటారని పద్మపురాణంలో పేర్కొన్నారు. ఏకాదశి నాడు పేలాల పిండిని తప్పక తినాలని అని పెద్దలు. పేలాలు పితృదేవతలకు ఎంతో ఇష్టమైనవి. అందువల్ల మనకు జన్మనిచ్చిన పూర్వీకులను ఈరోజు గుర్తు చేసుకోవడం మన బాధ్యత. అలాగే ఆరోగ్యపరంగా బయట ఉష్ణోగ్రతలకు అనుకూలంగా శరీరం అనేక మార్పులకు లోనవుతుంది. ఇది గ్రీష్మ ఋతువు ముగిసిన తర్వాత వర్ష ఋతువు ప్రారంభమయ్యే కాలం. కాబట్టి శరీరానికి పేలాల పిండి వేడిని కలగజేస్తుంది, మంచి ఆరోగ్యాన్ని ఇస్తుంది. అందువల్ల ఈ రోజున దేవాలయాల్లోనూ ఇళ్ళ వద్ద కూడా పేలాల పిండిని ప్రసాదంగా పంచుతారు. ఈరోజు తప్పనిసరిగా స్వామివారిని పూజించాలి, పేలాల పిండిని తినాలి. ఈ ఏకాదశి సందర్భంగా మహామహారాజుకి విష్ణుమూర్తి భార్యగా ఎందుకు మారాడో తెలిపే ఈ పురాణ కథను వింటే చాలు, కోటి జన్మల పుణ్యం వస్తుంది. ఒకసారి రుక్మాంగత మహారాజు వారి తోటలో నందనవనాన్ని మించిన ఉద్యానవనం ఉందని నారదుడు ఇంద్రుడితో చెప్పగా చూసి రమ్మని అప్సరసలను పంపాడు ఇంద్రుడు. వాళ్ళు రాత్రిపూట ఆకాశ మార్గం భూలోకంలో ఉన్న ఆ తోటలోకి వచ్చి మొత్తం పూలన్నిటినీ కూడా కోసుకు వెళ్ళిపోయేవారు. మరునాడు రుక్మంద మహారాజు పూజకు పువ్వులు లేకపోవడం వలన పువ్వులు ఏమయ్యాయని ఆరా తీయగా కాపలా భటులు ఆ పువ్వులు కోసినట్లు ఎవరు ఏమీ చూడలేనదని చెప్తారు. అప్పుడు రుక్మంద మహారాజు కాపలా వాళ్ళను ఎక్కువ మందిని పెడతాడు. అయినా మరునాడు కూడా అదే పరిస్థితి ఎదురవుతుంది. ఇలా 3 రోజులు వరుసగా జరగటంతో చర్చ మొదలవుతుంది. భటులంతా కంటి మీద కునుకు లేకుండా పూల తోటలోనికి చీమలు కూడా పోనీయకుండా జాగ్రత్త పడిన ఇలా జరుగుతుందంటే ఆకాశ మార్గమున ఎవరు దొంగిలిస్తున్నారని చెప్పటంతో రాజుగారు తోట మొత్తం దేవుని నిర్మాల్యం అంటే పూజకు దేవుడి మీద పెట్టి తీసేసిన పువ్వులు పత్రి మొదలైనవి చల్లిస్తారు. ఆ నిర్మాల్య దోషం వలన మరుసటి రోజు ఉదయానికల్లా అప్సరసల తోటలో నిల్చొని కనిపిస్తారు. పాదములకు దేవుడి నిర్మాల్యం తగలటం చేత దైవత్వాన్ని తిరిగి ఆకాశ మార్గమున ఎగిరిపోయే శక్తిని అప్సరసలు కోల్పోతారు. అప్పుడు రాజుగారు అప్సరసలను అడిగి విషయమంతా తెలుసుకొని మంత్రి సలహా మేరకు ఆ రోజు ద్వాదశి కావడంతో అంటే నిన్న అనగా ఏకాదశి నాడు ఎవరైతే భోజనం చేయకుండా రాత్రి నిద్రపోకుండా ఉన్నారో వాళ్ళని తీసుకొని వచ్చి వాళ్ళ ఫలితాన్ని వీళ్లకు ధారపోస్తే తిరిగి అమరత్వం పొందుతారని, కావున అలా భోజనం నిద్ర లేని వారిని తీసుకొని రమ్మని భటులను ఆజ్ఞాపిస్తారు. తర్వాత భటులు నగరమంతా కూడా గాలించగా ఒక పూరి గుడిసెలో ఉన్న ముసలవ్వ కనిపిస్తుంది. రాత్రి భోజనం చేశావా అంటే నా కోడలు పెట్టలేదని, భోజనం లేకపోవడం వలన రాత్రి నిద్ర పట్టలేదని చెప్పగా ఆవను రాజు వద్దకు తీసుకొని వెళ్తారు భటులు. అప్పుడు ఆవ తన పొలంలోని కొంత భాగాన్ని ఆ ముగ్గురికి ధారపోయగా అప్సరసలు తిరిగి ఇంద్రుని వద్దకు వెళ్తారు. ఇదంతా గమనించిన రాజుగారు తెలియకుండా చేసిన ఉపవాసానికి జాగరణకే ఇంత ఫలితం ఉంటే తెలిసి భక్తి ప్రవర్తలతో ఏకాదశి వ్రతం చేస్తే ఇంకెంత ఫలితం ఉంటుందా అని ఈ ఏకాదశి వ్రతం గురించి ఆరా తీసి దాని గురించి మొత్తం తెలుసుకుని తమ రాజ్యంలో అందరూ ఏకాదశి ఆచరించి తీరాల్సిందే అని ఆజ్ఞాపించాడు. అప్పటి నుంచి అందరూ ప్రతి ఏకాదశికి రాత్రిపూట నాటకాలు కథా కాలక్షేపాలు చేయించేవారు. దానితో అందరూ మోక్షాన్ని పొంది ఎవరు నరకానికి వెళ్ళటం లేదు, నరకంలో పాపులు ఎవరు లేరు. అప్పుడు యమధర్మరాజు పాపులు ఎవరు లేరు, ఇక నేనేమి చేయను అని తమ మొరను శ్రీ మహావిష్ణువుకు విన్నవించుకుంటాడు. ఈ సమస్య నుండి బయటపడడం కోసం శ్రీ మహావిష్ణువు మోహిని అవతారం ఎత్తి రాజుగారిని మోహించారు. దానితో రాజుగారు పెళ్లి చేసుకుందాము అని అనుకోగా మోహినీదేవి ఆయనతో
నాకు ఒక కోరిక ఉన్నది, నాకు నచ్చినప్పుడు అడుగుతాను. ఆ కోరికను కాదనకుండా తీర్చాలి. ఈ షరతుకు సిద్ధమైతే పెళ్లి చేసుకుంటాను అంటుంది. దానికి రాజు ఒప్పుకొని మోహినిని పెళ్లి చేసుకుంటాడు. కొన్ని సంవత్సరాలకు వారిద్దరికీ కూడా పెళ్లి బాబు పుడతాడు. ఆ బాబు రాజుగారు ఎంతో అల్లారముద్దుగా పెంచుతారు. ఒక తొలి ఏకాదశి నాడు మోహిని దేవి ఆ బాబును శివుడికి బలివ్వవలసిందిగా రాజును కోరుతుంది. మోహినికి ఇచ్చిన మాటకు కట్టుబడి రాజుగారు ఖడ్గంతో బాబును చంపబోగా ఆ ఖడ్గమే పూలమాల అయి బాబు మెడలో పడుతుంది. అప్పుడు మెచ్చిన మోహినీదేవి రూపంలో ఉన్న ఆ శ్రీ మహావిష్ణువు జరిగిన వృత్తాంతం అంతా కూడా వివరించి, ఇక నుంచి ఏకాదశి ఉపవాసం ఉండి జాగరణ చేసి ద్వాదశి నాడు పూజ చేసి ఈ కథను తలుసుకొని కథ అక్షింతలను వేసుకుంటే కోటి జన్మల పుణ్యం వస్తుంది అని చెప్పాడు. ఇది తెలియని వాళ్ళు, తెలిసిన ఏకాదశిని ఆచరించని వాళ్ళు యమలోకానికి వెళ్తారని రుక్మాంగత మహారాజుకు విష్ణుమూర్తి చెప్పాడు. అలా ఏకాదశి వ్రతం చేయని వారు యమలోకానికి వెళ్ళడం ప్రారంభించారు. యమధర్మరాజుకు కూడా కొంత ఉపశమనం కలిగింది. అలాగే ఈరోజు దేవుడు ఎవరికి కనిపిస్తాడో తెలిపే ఈ పవిత్ర కథను వింటే చాలు, మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది. పూర్వం ఒక రాజ్యంలో ఒక రాజు ఉండేవాడు. అతడికి న్యాయం ధర్మం పట్ల అనురక్తి ఎక్కువ. ప్రజలంటే వాత్సల్యం, ప్రేమ, నిత్యం భగవంతుడిని శ్రద్ధగా పూజించేవాడు, భక్తితో స్మరించేవాడు. ఒకనాడు భగవంతుడు ప్రసన్నుడై అతడికి దర్శనమిచ్చి, రాజా, నేను నీ భక్తికి చాలా సంతోషించాను, నీకు ఏదైనా కోరిక ఉంటే చెప్పు, తీరుస్తాను అన్నాడు. ప్రజలంటే ఎంతో ప్రేమగల ఆ రాజు ఎంతో సంతోషించి భగవంతుడితో ఇలా అన్నారు, భగవాన్, నా దగ్గర నీవిచ్చిన సంపదలన్నీ ఉన్నాయి. నీ కృప వల్ల నా రాజ్యంలో అందరూ సుఖ సంతోషాలతో ఉన్నారు. అయినప్పటికీ నాకు ఒకటే కోరిక, మీరు నాకు కనిపించినట్లే, నన్ను ధన్యుణ్ణి చేసినట్టే నా ప్రజలందరికీ కూడా నీ కృపతో నీ దర్శనాన్ని ఇచ్చి ధన్యులని చెయ్యండి అన్నాడు. దానికి భగవంతుడు రాజును చూసి, ఇలా సాధ్యం కాదు కదా అని ఏదో చెప్పబోయాడు. కానీ రాజు మాత్రం పట్టుబట్టి ఈ కోరికను తీర్చవలసిందే అన్నాడు. భగవంతుడు చివరికి భక్తుడికి లొంగక తప్పలేదు. అప్పుడు భగవంతుడు రాజుతో, సరే రేపు నీ ప్రజలందరినీ తీసుకొని ఆ కొండ దగ్గరకు రా, నేను కొండ మీద అందరికీ దర్శనమిస్తానన్నాడు. దానితో రాజు ప్రసన్నుడై మరుసటి రోజు నగరంలో దండోరా వేయించాడు. రేపు అందరూ నాతో పాటు కొండ దగ్గరకు రండి, అక్కడ మీ అందరికీ భగవంతుడు దర్శనమిస్తాడు అని దండోరా వేయించాడు. రెండవ రోజు రాజు తన ప్రజలందరినీ స్వజనులతో పాటు తీసుకొని కొండ వైపు నడిచాడు. దారిలో ఒక చోట రాగి నాణాల కొండ కనిపించింది. కొంతమంది ప్రజలు అటువైపుగా పరిగెత్తారు. అప్పుడు రాజు వాళ్ళందరినీ ఎటు అటువైపు దృష్టి పెట్టవద్దు, మీరందరూ కూడా భగవంతుని కలవడానికి వెళ్తున్నారు, ఈ రాగి నాణాల మోజులో మీరు అదృష్టాన్ని కాలదన్నుకోకండి అన్నాడు. కానీ లోభం ఆశ వల్ల కొంతమంది రాగి నాణాల దగ్గరనే ఆగి వాటిని మూట కట్టుకొని తమ ఇంటి వైపు వెళ్ళిపోయారు. కానీ రాజు మాత్రం ముందుకు సాగాడు. కొంత దూరం పోయాక వెండి నాణాల కొండ కనిపించింది. మిగిలిన ప్రజలలో కొందరు అటువైపు పరిగెత్తారు, వెండి నాణాలను మూట కట్టుకొని ఇంటికి వెళ్ళిపోయారు. వాళ్లకు ఈ అవకాశం మళ్ళీ రాదనిపించింది. అలా ఇంకొంతమంది వెలక్కి వెళ్ళిపోయారు. ఈ విధంగా కొంత దూరం వెళ్ళిన తర్వాత బంగారపు నాణాల పర్వతం కనిపించింది. ప్రజల్లో మిగిలిన వాళ్ళందరూ రాజబంధువులతో సహా అటువైపే పరిగెత్తారు. రాళ్ళు ఇతరులలాగానే బంగారు నాణాలను మూట కట్టుకొని సంతోషంగా ఇంటికి వెళ్ళిపోయారు. కేవలం రాజు రాణి మిగిలారు. అప్పుడు రాజు రాణితో, చూడు ఈ ప్రజలు ఎంత ఆశపరులు, భగవంతుడు లభించడం అంటే ఎంత గొప్ప విషయమో వీరికి తెలియటం లేదు, భగవంతుడు ఎదుట ప్రపంచంలోని ధనమంతా ఒక లెక్క కాదు అన్నాడు. నిజమేనని రాణి రాజు మాటలను సమర్థించింది. వారిద్దరూ ముందుకు సాగారు. కొంత దూరం వెళ్ళాక రాణికి రాజుకు ఏడు రంగుల్లో మెరుస్తూ వజ్రాల పర్వతం కనిపించింది. రాణి వజ్రాల ఆకర్షణ వలన అటువైపు పరిగెత్తి వజ్రాలన్నిటినీ కూడా మూట కట్టుకుంది. అది చూసి రాజు బాధపడ్డాడు. విరక్తితో, బరువైన మనసుతో ఒంటరిగా ముందుకు సాగాడు. కొండపై భగవంతుడు నిలుచొని ఉన్నాడు. అప్పుడు భగవంతుడు రాజును చూస్తూ చిరునవ్వుతో, ఎక్కడ నీ ప్రజలు,
నీ బంధువులు, నేను ఎప్పటి నుంచో ఇక్కడే నిలిచొని మీ అందరి కోసం ఎంతో ఆతృతతో ఎదురు చూస్తూ ఉన్నాను అని అడిగాడు. ఆ మాటలకు రాజు సిగ్గుతో తల వంచుకున్నాడు. అప్పుడు భగవంతుడు రాజుతో, ఓ రాజా, ఎవరైతే తన జీవితంలో భౌతిక సాంసారిక లాభాలను నాకంటే ఎక్కువ అని భావిస్తారో వారికి ఎప్పటికీ నేను లభించను, వారు నా స్నేహాన్ని కృపను ఎన్నటికీ పొందలేరని చెప్పారు. అలాగే తొలి ఏకాదశి సందర్భంగా సత్సాంగత్యం యొక్క ఫలం ఎలా ఉంటుందో తెలిపే ఈ పవిత్ర కథను వింటే చాలు, జన్మల పాపాలు పోయి కోటి జన్మల పుణ్యం వస్తుంది. దేవర్షి అయిన నారదుడు సాక్షాత్ శ్రీ మహావిష్ణువు యొక్క అవతార రూపుడు. అందుకనే యోగీశ్వరేశ్వరుడైన శ్రీకృష్ణుడు దేవర్షి నాంచనారద అన్నాడు. అట్టి మహనీయుడైన నారదుడు ఒక్కసారి శ్రీకృష్ణుడిని దర్శించుటకై వచ్చి దండ ప్రణామములు చేసి, ఓ కృష్ణ, సత్సాంగత్యం యొక్క ఫలము దయచేసి వివరముగా చెప్పండి అని కోరినాడు. జగద్గురువైన శ్రీకృష్ణుడు సత్సాంగత్య మహిమ అనుభవపూర్వకంగానే నారదుడికి తెలియచేయాలని సంకల్పించి, నీవు తూర్పు వైపుగా వెళ్తే ఒక పెంట కుప్ప కనిపిస్తుంది, అందులో ఉన్న పేడ పురుగు దగ్గరికి వెళ్ళి దానిని సత్సాంగత్య మహిమని ఇవ్వమని ప్రశ్నించు అని చెప్పి జగన్మోహనముగా చిరునవ్వు నవ్వినాడు. పరమాత్మ ఆదేశానుసారమే చేశాడు నారదుడు. కానీ నారద మహర్షి పెంట కుప్ప దగ్గరికి వెళ్ళి అందులో ఉన్న పేడ పురుగును ప్రశ్న అడిగాడో లేదో గిలగిలలాడుతూ ప్రాణాలు విడిచింది ఆ పేడ పురుగు. ఇలా జరుగుతుందేమో దుఃఖిస్తూ శ్రీకృష్ణుడి దగ్గరికి తిరిగి వచ్చి జరిగిందంతా కూడా విన్నవించుకున్నాడు నారదుడు. జరిగినది విని జగన్నాటక సూత్రధారి ఇలా అన్నాడు, నారద, ఇప్పుడు పంచమి దిశగా వెళ్ళు. ఒక పాడుబడిన దేవాలయం, అందులో నివసిస్తున్న పావురము కనిపిస్తాయి. నీ సందేహమును అది తీర్చగలదేమో చూడు అన్నాడు. వెంటనే బయలుదేరి పావురమును కలుసుకుని తన ప్రశ్న వేశాడు నారదుడు. ఇదేమి చిత్రము, ఆ కపోతం కూడా నారద మహర్షి పాదాల మీద పడి ప్రాణాలు విడిచింది. ఇది ఏమి వింత, ఇంకా ఎన్ని విధాలుగా ఆ భగవంతుడు నన్ను పరీక్షించాలనుకుంటున్నాడో అని చింతిస్తూ శ్రీకృష్ణుడి వద్దకు తిరిగి వచ్చి జరిగినది విన్నవించుకున్నాడు నారదుడు. అప్పుడు కృష్ణుడు, అలా జరిగిందా నారద, అయితే ఈసారి ఉత్తరం దిక్కుగా వెళ్ళు. అక్కడి సమస్థానంలో మహారాజుకు చక్కటి మగ శిశువు పుట్టాడు. ఈ సందేహమును ఆ శిశువు తీర్చగలడు అని చెప్పి చిరునవ్వులొలకపోశాడు నందనందనుడు. మొదటి 2 సార్లు జరిగినది తలుచుకొని కొంచెం సంకోచించాడు నారదుడు. సర్వజ్ఞుడైన స్వామి అది గమనించి, నారద, నిర్భయముగా వెళ్ళు, ఈసారి అంతా శుభమే జరుగుతుంది అని ఆశీర్వదించాడు. వెంటనే నారదుడు బయలుదేరి ఆ శిశువు వద్దకు వచ్చి, ఓ పాపాయి, మహాత్ముల సాంగత్యం వలన కలిగే ప్రయోజనం ఏమిటి అని ప్రశ్నించాడు. నారదుడు ప్రశ్నించిన మరుక్షణం అప్పసి పాప ఒక దేవతగా మారిపోయి భగవత్స్వరూపుడైన నారదుడికి యథావిధిగా ఆశ్చర్యంగా చూస్తూ ఉన్న నారదుడితో, దేవర్షి, అలా ఆశ్చర్యపోతున్నావేమిటి? పెంట కుప్పలోనున్న పేట పురుగును నేనే. అప్పుడు నా జన్మ జన్మాంతరాల పుణ్యఫలం వలన అమోఘమైన నీ దర్శన భాగ్యము నాకు కలిగినది. మీ వంటి దివ్య పురుషుల సందర్శన మాత్రంచే నాకు పావురం యొక్క జన్మ లభించినది. ఆ జన్మలో కూడా మీ దర్శన భాగ్యము లభించటచే రాజపుత్రుడిగా జన్మించినాను. మరలా ఈ జన్మలో మీ దుర్లభ దర్శనం కలిగినందువలన నాకు దైవత్వము లభించినది. మహాత్ముల సాంగత్యం యొక్క మహిమ ఇంతటిది అని అంటూ దేవలోకానికి వెళ్ళిపోయాడు. ఈ కథలోని నీతి ఏమిటంటే, జీవన్ముక్తికి ప్రథమ సోపానం సత్సాంగత్యము. రాజకుమారుడు చెప్పినట్టు ఆ సత్సాంగత్యము పురాకృత పుణ్యం వలన కలుగును. కాబట్టి మనకు మంచి పనులు చేస్తేనే సత్పురుషుల సాంగత్యము, తద్వారా జీవముక్తి కలుగుతాయి. కనుక మనము ఎల్లప్పుడూ మంచివారితో ఉండి వారి నుండి మంచిని గ్రహించి తరించాలి. దుష్టులకు ఎల్లప్పుడూ దూరంగా ఉండాలి. అలాగే తొలి ఏకాదశి సందర్భంగా ఏకాదశి దేవి ఎలా పుట్టిందో తెలిపే ఈ పురాణ కథను వింటే చాలు, మీ కష్టాలు పోతాయి, దరిద్రం వదిలిపోతుంది. పూర్వం మృదం ఋషుడు అనే ఒక రాక్షసుడు శివుడి గురించి తీవ్రమైన తపస్సు చేశాడు. తపస్సుకు మెచ్చి శివుడు ప్రత్యక్షమై ఏం వరం కావాలో కోరుకోమన్నాడు. అప్పుడు మృదం ఋషుడు
శివుడికి నమస్కారం చేసి, స్వామి నాకు స్త్రీ పురుషుల నుండి మరణం లేకుండా ఉండేటట్టుగా వరాన్ని ఇవ్వండి అని అడిగాడు. ఆ వరాన్ని అనుగ్రహించిన శివుడు, అయ్యో నిజ, అయిన స్త్రీ చేతిలో నీకు మరణం తప్పదని చెప్పాడు. అయ్యో నిజ, జన్మించటం అంత సులభమైన పని కాదని గ్రహించిన మృదుమురుషుడు వరగర్వంతో సకల లోకాలను ఆక్రమించాడు. అతడి దాటికే దేవతలందరూ కూడా పారిపోగా వారి దేవేరులంతా కూడా ఒక ఉసిరి చెట్టు త్వరలో దాక్కున్నారు. ఆ త్వర చాలా ఇరుకుగా ఉన్నందువలన అప్పుడు జరిగిన ఒరిపిడి నుంచి ఒక కన్య ఉద్భవించింది. ఇంతలో దేవతలను వెతుక్కుంటూ వచ్చిన మృదుమన్యుడు చెట్టు త్వరను సమీపించాడు. అతడు చెట్టు త్వరలో వెతకడానికి ప్రయత్నిస్తూ ఉండగా దేవేరుల ఒరిపిడి వలన పుట్టిన అయోనిజ అయిన కన్య చెట్టు త్వర నుంచి బయటకు వచ్చి మృదుమన్యుణ్ణి సంహరించింది. ఆ కన్యక పేరే ఏకాదశి. అప్పటి నుండి ప్రతిపక్షంలో 11వ రోజున ఆమెను పూజించటం ఆచారమైంది. ఒకనాడు జేమిని మహర్షి తన గురువైన వ్యాస మహర్షి వద్దకు వెళ్ళి ఇలా అడుగుతాడు, గురువుగారు, నేను ఏకాదశి అనే పదాన్ని చాలాసార్లు విన్నాను, అసలు ఏకాదశి అంటే ఏమిటి? ఏకాదశి రోజు ఏం చేయాలి? ఏకాదశి గురించి పూర్తి వివరాలు చెప్పి నాకు జ్ఞానోదయం కలగజేయండి అని వ్యాస మహర్షిని అడుగుతాడు. అప్పుడు వ్యాస మహర్షి చిన్నవ్వు నవ్వి ఇలా అంటాడు, మంచి ప్రశ్న అడిగావు. ఈ సందేహం రాబోయే తరాల వారికి కూడా కలుగుతుంది. వారిలో కొంతమంది మాత్రమే ఈ విషయాన్ని తెలుసుకోవడానికి ఆసక్తి చూపిస్తారు. వారికి కూడా ఇప్పుడు మనం చెప్పే విషయం చాలా ఉపయోగపడుతుందని ఏకాదశి విశిష్టత గురించి ఇలా వివరించసాగారు వ్యాస మహర్షి. జమిని మహర్షికి సృష్టి ఏర్పడిన తర్వాత భగవంతుడైన విష్ణువు పాపమునకు మానవీకరణ చేయదలిసి పాప పురుషుని సృష్టించాడు. మానవుడు చేసిన పాపాలు కర్మలను బట్టి వారికి శిక్షలు విధించటం, వారికి పునర్జన్మను కలిగచేయటం లాంటి ధర్మాన్ని నిర్వర్తించేవాడు పాప పురుషుడు. ఒకనాడు విష్ణువు యమధర్మరాజు వద్దకు వెళ్తాడు. అక్కడి ప్రజలందరూ శిక్షింపబడుతుంటారు. ఆ ప్రదేశం అంతా శిక్షింపబడుతున్న ప్రజల ఆర్తనాదాలు ఏడ్పులతో నిండి ఉంటుంది. వీటన్నిటినీ చూసిన విష్ణుమూర్తి, వీరందరూ ఎవరు, వారిని ఎందుకు శిక్షిస్తున్నారు అని యమధర్మరాజును అడుగుతాడు. దానికి యమధర్మరాజు ఇలా అంటాడు, స్వామి, మీరు పాప పురుషుడిని నియమించారు కదా, ఆయన తన ధర్మాన్ని నిర్వర్తిస్తున్నాడు. ఎవరైనా పాపాలు చేస్తే వారిని పాప పురుషుడు శిక్షిస్తున్నాడు, అందుకే వీరందరికీ ఈ బాధలు అని చెప్పాడు. అప్పుడు విష్ణుమూర్తి, మరి వీరికి ఈ పాపాల నుండి ఎలా లభిస్తుంది అని అడుగుతాడు. దానికి యమధర్మరాజు, నాకు ఎలా తెలుస్తుంది స్వామి, మీరే ఈ జగత్తును సృష్టించారు, మీరే జగన్నాథుడు, మీరే చెప్పాలి అన్నాడు. ఇంతలో విష్ణుమూర్తిలో ఉన్న కరుణ ఒక స్త్రీగా రూపొందాల్సి వచ్చి ఇలా అంది, ఎవరైతే మీరోజు నా ప్రభు అయిన విష్ణుమూర్తిని స్మరిస్తారో, ప్రార్థిస్తారో, వారికి పాపాల నుండి విముక్తి లభిస్తుంది. ఇదే నా వాగ్దానమని పలికింది. ఈ విషయాన్ని విన్న యమలోకంలోని పాపులందరూ కూడా విష్ణుమూర్తిని పూజించి వారి పాపాల నుండి విముక్తి పొందుతారు. అప్పుడు ఆ స్త్రీని విష్ణుమూర్తి ఇలా ప్రశ్నిస్తాడు, ఎవరు నువ్వు, నిన్ను ఎవరు పంపించారు అని అడగగా ఆమె ఇలా చెప్తుంది, స్వామి, నేను మీ పాదదాసిని, ఏకదాసిని. మీలోని కర్ణారూపం దాల్చగా ఏర్పడిన దాన్ని దయచేసి మీరు నాకు అనుమతి ఇవ్వండి. ఈరోజు ఎవరైతే మిమ్మల్ని ప్రార్థిస్తారో వారికి పాపాల నుండి విముక్తి లభించేలాగా చేయండి. ఎలా అయితే ఈ యమలోకంలో పాపులందరికీ విముక్తి లభించిందో, అలాగే విశ్వంలోని పాపులందరికీ కూడా ఈరోజు మిమ్మల్ని పూజించటం ద్వారా వారి పాపాల నుండి విముక్తి లభించేలాగా చేయండి స్వామి అని కోరుతుంది. అంతటా విష్ణుమూర్తి ఆమె కోరికను అంగీకరిస్తాడు. ప్రజలందరూ ఈ విషయం తెలిసి విష్ణుమూర్తిని పూజించి వారి పాపాల నుండి విముక్తి పొందుతారు. ఇది తెలిసిన పాప పురుషుడు విష్ణువు వద్దకు వెళ్ళి, స్వామి, అందరూ మిమ్మల్ని ప్రార్థించి వారి పాపాల నుండి విముక్తి పొందుతున్నారు, నేనేం చేయాలి, నాకు పుట్టుకకు అర్థం ఏముంది అని అడుగుతాడు. దానికి విష్ణుమూర్తి, నీవు అవసరం లేదు, నా రాజ్యం వదిలి వెళ్ళిపో అంటారు. దానికి పాప పురుషుడు, నీవు జగమంతా ఉండే జగన్నాథుడవు,
నేను ఎక్కడికి వెళ్ళను అని అడుగుతాడు. అప్పుడు విష్ణుమూర్తి, ఎప్పుడైతే ఏకాదశి తన కార్య నిర్వహణలో ఉండదో అప్పుడు నీ ధర్మాన్ని పాటించు అని చెప్తాడు. ఆమె ఎప్పుడు అధికారంలో ఉంటుందో అప్పుడు నీవు ఎక్కడైనా దాక్కో అని చెప్తాడు. దానికి పాపపురుషుడు, నేను ఎక్కడ దాక్కోవాలని అడుగుతాడు. అంతటా విష్ణుమూర్తి, ఏకాదశి రోజు నువ్వు ధాన్యంలో దాక్కోమని అంటాడు. ఆయన చెప్పిన విధానంగానే పాపపురుషుడు ఏకాదశి రోజు ధాన్యాలలో దాక్కొని ఉంటాడు. అందుకే ఏకాదశి రోజు ధాన్యాలను తినడం మహాపాపం. ఏకాదశి రోజు చేసే ఉపవాసం, ఎందుకంటే ఏకాదశి అంటే 11, ఉప అంటే దగ్గరగా, వాసం అంటే జీవించటం అని అర్థం. ఈరోజు నిద్ర తిండి వదిలేసి మానవుని యొక్క 11 సూక్ష్మ జ్ఞానములతో ఆయన మీద ఏకాగ్రతతో జీవించటమే ఉపవాసం. విష్ణుమూర్తిని ప్రార్థించటంలో మానవుడికి అవసరమైన తిండిని కూడా వదిలేసి 11 జ్ఞానేంద్రియాలను ఆయన మీదే లగ్నం చేయాలి. ఆకలితో ఉండి ఆత్మ మీద మనసును లగ్నం చేయలేని అనుకునేవారు పండ్లు పాలు తీసుకోవచ్చు, అవి కూడా సరిపోకపోతే కావలసినన్ని తినవచ్చు. కానీ ఆ పరమాత్మ మీదే మొత్తం మనసును లగ్నం చేసి ప్రవంచి భక్తి శ్రద్ధలతో పూజించాలి అని వ్యాస మహర్షి జమిని మహర్షికి చెప్పాడు. అలాగే ఈ తొలి ఏకాదశి నుండి గోపద్మ వ్రతం చేస్తారు. గోపద్మ వ్రతం అనేది చాతుర్మాస్య సమయంలో గోవులను పూజించడానికి ఏర్పాటు చేసుకున్న వ్రతం. అనంతనే సకల శుభాలను కలగజేసే గోపద్మ వ్రత కథను తెలుసుకుందాం. ఒకసారి దేవసభలో అప్సర రంభ నాట్య ప్రదర్శన చేస్తుంది. మనోహరంగా వాయిస్తున్న సంగీత వాయిద్యముల నడుమ ఆమె అద్భుత నాట్యం కొనసాగుతూ ఉండగా ఒక తబల పగిలి అపస్వరం రావడంతో కార్యక్రమం ఆగిపోయింది. దానికి ఇంద్రుడు నుచుకుని వెంటనే యముని పిలిపించి భూలోకంలో గోపద్మ వ్రతం ఆచరించని వారి చర్మం వలిచి తెచ్చి తబలాను బాగు చేయవలసినదిగా కోరుతాడు. దానికి యముడు భూలోకంలో అటువంటి వారు ఎవరైనా ఉన్నారో తెలుసుకొని రమ్మని పంపిస్తాడు. ఆ భటులు లోకమంతా తిరిగి వచ్చి యముడికి ఇలా నివేదిస్తారు. గౌరీ, సావిత్రి, అనసూయ, ద్రౌపది, అరుంధతి మరియు సరస్వతి ఇలా అందరు కూడా ముగ్గులు వేసి పూజిస్తున్నారు. ఒక శ్రీకృష్ణుడి సోదరి అయినటువంటి సుభద్ర ఇంటి వద్ద మాత్రం ముగ్గులేదు అని తెలియజేస్తాడు. దానికి యముడు వారిని ఆమె చర్మాన్ని తీసుకొని వచ్చి ఆ తబలాకు మీగించవలసినదిగా ఆదేశిస్తాడు. ఈ సమాచారాన్ని నారదుడు శ్రీకృష్ణుడికి చేరవేస్తాడు. విషయం తెలుసుకున్న శ్రీకృష్ణుడు ఉదయం నిద్ర లేచిన వెంటనే సుభద్ర దగ్గరికి వెళ్ళి ఆమె నీటి వద్ద ముగ్గు ఎందుకు వేయలేదు మరియు వ్రతాన్ని ఎందుకు ఆచరించటం లేదు అని అడుగుతాడు. దానికి సుభద్ర, నాకు సూర్య చంద్రుల వంటి ఇద్దరు సోదరులు, మహావీరుడైనటువంటి అర్జునుని వంటి భర్త, దేవకి వసుదేవులంటి తల్లిదండ్రులు ఉండగా నేను దేనికోసం వ్రతం చేయాలి అని ఎదురు ప్రశ్న వేస్తుంది. దానికి శ్రీకృష్ణుడు, అన్నీ ఉన్నా కానీ భవిష్యత్తు కోసం వ్రతం చేయాలని ఆమెను ఒప్పించి ఆమెకు వ్రత విధానాన్ని ఇలా వివరిస్తాడు. గద్ద, విష్ణు, పాదము, శంఖము, చక్రము, కథ, పద్మము, స్వస్తిక, బృందావన, వేణువు, వీణ, తబల, ఆవు, దూడ, 33 పద్మములు, రాముడి ఉయ్యాల, సీత చీర, అంచు, తులసి ఆకు, ఏడుగు మరియు బటులను ముగ్గుతో నదులు, చెరువులు మరియు దేవుడి చిత్రాలతో కలిపి గీయాలి అని చెప్తాడు. అప్పుడు సుభద్ర రాతి పొడిని ముత్యములు మరియు పగడములతో కలిపి ముగ్గు చేసింది. ఆ తర్వాత శ్రీకృష్ణుడు తెలిపిన విధానంగా గోపద్మ వ్రతాన్ని ఆచరించింది. ఆ విధానంగా సుభద్ర గోపద్మ వ్రతం ఆచరించి యమ భటువుల నుంచి తప్పించుకోగలిగింది. అప్పటి నుండి ఈ వ్రతం ప్రాచుర్యం పొందింది. యమ భటువులు ఉత్తరానికి తలపెట్టి పడుకొని ఉన్న ఒక ఏనుగు నుండి చర్మం సంగ్రహించి తబల బాగు చేసుకున్నారు. ఒకసారి కైలాసంలో శివుడి చేతి మెత్తదనం చూసిన పార్వతి, మీ చెయ్యి ఇలా మెత్తగా మృదువుగా ఉండడానికి కారణం ఏంటి అని శివుణ్ణి అడిగింది. అప్పుడు పరోపకారం చేయట వలన చేతులు మెత్తగా ఉంటాయని చెప్పాడు. అందుకే ఎముక లేని చెయ్యి అని దానం చేసేవారిని వర్ణిస్తారు అని చెప్తారు. ఆ మాట విన్న పార్వతీదేవికి పరోపకార సేవ చేయాలనే కోరిక కలిగింది. దాంతో మారువేషంతో భూలోకానికి వెళ్ళింది. నారెల నాచి అనే పేరు గల గర్భిణికి చెయ్యూతనిచ్చి సేవ చేసి 11 రోజుల తర్వాత సకల ఐశ్వర్యాలు కలగజేసి చాతుర్మాస గోపద్మ వ్రతాన్ని తెలిపి అంతర్ధానమైపోయింది. 5 ఏళ్ల తర్వాత అమ్మకు
నారికేళ్ళ నాంచి అనే పరిస్థితి తెలుసుకోవాలనిపించింది. అప్పుడు నారేళ్ళ నాంచి గోపద్మ వ్రత ఉద్యాపన చేసుకుంటుంది. పార్వతీదేవి ఓ ముసలమ్మ రూపంలో నారేళ్ళ నాంచి ఇంటి దగ్గరికి వెళ్ళి మంచి నీళ్ళు అడిగింది. నారేళ్ళ నాంచి గోపంతో ఆమెకు బయట తొట్టిలో నీరివ్వమని తన పనివారితో చెప్పింది. నారేళ్ల నాంచి ప్రవర్తనతో అవమానపడిన పార్వతీదేవి తిరిగి శివుడి దగ్గరికి వెళ్ళి ఆమెకు ఐశ్వర్యం లేకుండా చేయమని కోరింది. నారేళ్ల నాంచి గోపద్మ వ్రతం చేసింది గనక అది సాధ్యపడదని శివుడు అన్నాడు. పార్వతీదేవి తర్వాత విష్ణువు దగ్గరికి వెళ్ళి నారేళ్ల నాంచికి ఐశ్వర్యం లేకుండా చేయమని కోరింది. కానీ విష్ణువు కూడా తాను చేయలేనన్నాడు. చివరికి నారదుడు వెళ్ళి నారేళ్ల నాంచికి జరిగిందంతా కూడా తెలిపాడు. తన అపరాధాన్ని గ్రహించిన భక్తురాలు వెంటనే పార్వతీ పరమేశ్వరులకు పాయసం గణపతికి ఉండ్రాళ్ళు నైవేద్యం చేసి క్షమించమని కోరుకుంది. తర్వాత శాంతించిన పార్వతీదేవి పరమేశ్వరుడు కలిసి ఆమెకు సకల ఐశ్వర్యాలు అందించారు. గోపద్మ వ్రత మహత్యాన్ని తెలిపే కథ ఇది. అదేవిధంగా ఈరోజు ఒక వ్యక్తిని విమర్శిస్తే ఏం జరుగుతుందో తెలిపే కథ ఈ పవిత్ర కథను వింటే చాలు, అపర కుబేరులుగా మారిపోతారు. ఒకప్పుడు లక్ష్మీదేవి శ్రీ మహావిష్ణువుతో ఇలా అన్నది. ఓ స్వామి, కారణం లేకుండా ఎవరినైనా దూషించటం లేదా అవమానించటం పాపమా? ఎవరైనా అసత్యం మాట్లాడటం ధర్మమా? ఈ ప్రశ్నలకు సమాధానం వివరిస్తారా అని అడుగుతుంది. అప్పుడు శ్రీ మహావిష్ణువు నవ్వుతో ఇలా అంటాడు, దేవి లక్ష్మి, నువ్వు చాలా అద్భుతమైన ప్రశ్న వేశావు. ఇది మొత్తం మానవజాతి క్షేమం కోరే ప్రశ్న. ఈ ప్రశ్నకు సమాధానం ఒక కథ ద్వారా చెప్తాను. ఈ కథను విన్న మానవులకు పాపాల నుండి విముక్తి కలుగుతుంది, శ్రద్ధగా విను అంటాడు. అప్పుడు లక్ష్మీదేవి, ఓ స్వామి, ఈ అత్యున్నత కథను నేను జాగ్రత్తగా వింటాను. ఈ కథ విన్న స్త్రీ పురుషులందరికీ నా కర్ణ కటాక్షాలు కలుగుతాయని పలుకుతుంది. అలా శ్రీహరి కథ మొదలు పెడతాడు. పూర్వం ప్రయాగ నగరాన్ని విశ్వరత్ అనే దయగల రాజు పరిపాలిస్తున్నాడు. ఆయన గొప్ప ధనవంతుడు మరియు ఆయన రాజ్యం అన్ని రకాల సౌకర్యాలతో నిండి ఉండేది. ఆయన ప్రతిరోజు ఆహార పదార్థాలు, వస్త్రాలు, బంగారు నాణ్యాలు దానం చేస్తూ తన ప్రజలను, యోగ్యత కలిగిన బ్రాహ్మణులను సత్కరించేవాడు. ఆ రాజు దేవరాజు ఇంద్రుడి భక్తుడు. ఆ రాజు చేసే పనులకు ఇంద్రుల కూడా అసూయపడేవారు. ప్రతి సంవత్సరం వారు భగవంతుడి సప్త కథలను నిర్వహించేవాడు. అందరూ ఆ కథలను వినేవారు. ఇన్ని మంచి కార్యాలు చేసినందుకు సాధువులు, ఋషులు ఆ రాజుకు శుభకరమైన దీవెనలు ఇచ్చేవారు. ఒకరోజు రాజు తన గదిలో కూర్చొని ఆలోచిస్తూ తన రాణితో ఇలా అన్నాడు, రాణి, మన రాజ్యానికి గొప్ప పండితులను మరియు సాధువులను ఆహ్వానించాలని, అన్నదానం చేయాలని చాలా కాలంగా నా మనసు చెప్తుంది అంటాడు. మహారాజు మాటలకు రాణి, మహారాజా, ఇది చాలా మంచి ఆలోచన. దయచేసి ఈ శుభకార్యాన్ని వీలైనంత త్వరగా పూర్తి చేయడానికి ఒక ప్రణాళిక వేయండి అని అంటుంది. తర్వాత రోజు రాజు గొప్ప పండితులను మరియు సాధువులను, ఋషులను విందుకు ఆహ్వానిస్తాడు. ఆ తర్వాత రాజు మంత్రిని పిలిచి, మంత్రుగారు, దయచేసి ఋషులు మరియు సాధువులకు అన్నదానం నిర్వహించడానికి మీరు వెంటనే అన్ని రకాల రుచికరమైన వంటకాలను తయారు చేసే వంటవారిని ఏర్పాటు చేయడానికి సన్నాహాలు సిద్ధం చేయమంటాడు. మహామంత్రి రాజుగారిని వంటశాలలో తగినంత ప్రదేశం లేనందున బహిరంగ ప్రదేశంలో వంట చేయించడానికి అనుమతి కోరుతాడు. అప్పుడు రాజుగారు, మీకు నచ్చినది చేయండి, ఋషులను ఆహ్వానించినందువలన వంటలలో ఋషులకు ఎటువంటి లోటు రాకుండా చూసుకోండి. ఆహారం మరియు మర్యాదలలో ఎలాంటి లోటు ఉండకూడదు. అలాగే ఋషులకు స్వాగతం పలికేందుకు మన రాజ్యమంతా కూడా అలంకరించాలి అని ఆదేశిస్తాడు. ఇక ఋషులకు విందు పెట్టే రోజు రానే వచ్చింది. వంట వాళ్ళు బహిరంగ ప్రదేశంలో కీర్ వండుతున్నారు. అదే సమయంలో ఒక డేగ తన గోలల్లో విషపూరిత పామును పట్టుకొని ఆకాశంలో ఎక్కడికో వెళ్తుంది. కానీ ఆ డేగ వంట చేసే ప్రదేశంపై నుండి వెళ్తున్నప్పుడు ప్రమాదవశాత్తు విషపూరిత పాము నోటి నుండి కొన్ని విషపు చుక్కలు వంటల్లో పడిపోతాయి. కానీ ఈ విషయం ఎవరికి తెలియదు. రాజు ఆహ్వానించినందువలన చుట్టుపక్కల రాజ్యాల నుండి ఋషులందరూ కూడా రాజభవనానికి వచ్చారు. అప్పుడు రాజు స్వయంగా వారిని స్వాగతించి
వారి పాదాలను కడిగి వారికి ఉచితాసనాలను ఇచ్చి రాజు స్వయంగా తన చేతులతో ఋషులకు భోజనం వడ్డించాడు. అందరూ ఆహారాన్ని ఆస్వాదిస్తూ తిన్నారు. కానీ కొంత సమయం తర్వాత ఋషులందరికీ కూడా అకస్మాత్తుగా తల తిరగడం ప్రారంభించి వారు అక్కడే కుప్పకూలిపోయి చనిపోయారు. ఆ సంఘటనతో రాజు తీవ్ర దిగ్భ్రాంతికి గురి అయ్యాడు. అతడు వెంటనే తన సేవకులకు వండిన ఆహారాన్ని విసిరివేయమని చెప్పాడు. తన రాజభవనంలో బ్రాహ్మణుల అకాల మరణం గురించి దిగులు పడిన రాజు ఇప్పుడు బ్రాహ్మణులను చంపిన ఘోర పాపానికి అతడు జన్మజన్మల వరకు విముక్తి పొందలేడు అని, ఇది బ్రహ్మహత్య పాపం కిందకు వస్తుందని ఆలోచించటం ప్రారంభించాడు. మరోవైపు ఋషుల ఆత్మ యమధర్మరాజు ఆస్థానానికి చేరుకున్నప్పుడు ధర్మరాజు వారందరినీ కూడా వారి కర్మలను బట్టి వివిధ లోకాలకు పోపాడు. కొందరు వేరు వేరు జన్మల్లో జన్మించారు. కానీ చిత్రగుప్తుడు యముడితో, ప్రభు, వీరి అకాల మరణం యొక్క పాపాన్ని ఎవరు భరించాలి, ఈ భయంకరమైన బ్రహ్మహత్య పాపాన్ని ఎవరు అనుభవించాలి అని ప్రశ్న వేశాడు. ఎందుకంటే ఈ విచిత్రమైన పరిస్థితి ఎప్పుడూ రాలేదు. చిత్రగుప్తుడు యమరాజును తన అభిప్రాయాన్ని అడిగినప్పుడు యమరాజు, ఓ చిత్రగుప్త, రాజు చాలా సద్గుణవంతుడు మరియు అతను అన్నదానం కోసం ఈ ఋషులను పిలిచాడు. ఋషులు చనిపోవడం వలన అతడు ఎంతో పశ్చాత్తాపడుతున్నాడు, కాబట్టి అతన్ని తప్పలేరు. అందులో పామ విషపు చుక్కలు పడ్డాయని పామును మోసుకు వెళుతున్న ఆకాశంలో ఉన్న డేగకు తెలియదు. డేగ చేత తీసుకువెళ్ళబడుతున్న పాము తన ప్రాణాలను కాపాడుకోవాలనే తపనతో ఆత్మరక్షణలో పడి ఆహారంలో విషం చిమ్మింది. కాబట్టి వీరిలో ఎవరిని నిందించాలో, ఎవరిని శిక్షించబడాలో తెలియటం లేదు అని యమధర్మరాజు చిత్రగుప్తుడితో చెప్తాడు. తర్వాత ఈ సమస్యకు పరిష్కారం కోసం యముడు శ్రీ మహావిష్ణువును తలిచాడు. ఎందుకంటే యమధర్మరాజు తప్పు జీవికి శిక్ష విధించినట్లయితే అతను కూడా మహాపాపంలో భాగం అవుతాడు. అప్పుడు శ్రీహరి ప్రత్యక్షమై, ఓ ధర్మరాజా, అనవసరంగా చింతించకు. సమయం వచ్చినప్పుడు ఈ మహాపాపానికి కారకుణ్ణి మీరే శిక్షించగలరు. సరైన అవకాశం కోసం వేచి ఉండండి అని పలికాడు. అంతకాలం తర్వాత మహారాజు ఆస్థానంలో జరిగిన చాలా విషాదకరమైన సంఘటన కారణంగా చాలామంది మహర్షులు తమ ప్రాణత్యాగం చేశారనే విషయం ప్రజలందరూ మర్చిపోయినప్పుడు కొంతమంది ఋషులు తమ శిష్యులతో కలిసి ప్రయాగ నగరానికి వచ్చారు. వారు ఒకచోట చేరి ఇంటింటికి వెళ్ళి భిక్ష అడుగుతూ ఓ స్త్రీతో ఇలా అన్నారు. తల్లి, ఈ నగరం చాలా అందంగా ఉంది, మీరు ఈ రాజ్యానికి చెందిన రాజు ఆస్థానానికి వెళ్ళే మార్గం మాకు చెప్పగలరా అని అడుగుతారు. అప్పుడు ఆ స్త్రీ ఆశ్చర్యంగా చూసి, ఓ మహర్షులారా, మీరు ఎందుకు చావును ఆహ్వానిస్తున్నారు అని అంటుంది. ఆ ఋషులకు ఏమీ అర్థం కాదు. అమ్మా, నువ్వు దేని గురించి మాట్లాడుతున్నావో అని అనడగా ఆ స్త్రీ, అవును, నేను అదే ఆస్థానం గురించి మాట్లాడుతున్నాను. అప్పుడు మీలాంటి ఋషులు రాజు ఇంటికి భోజనం తినడం వలన చనిపోయారు. ఇంకా చనిపోవాలని కోరుకుంటే మీరు ఆ రాజు దర్బార్కు వెళ్ళండి. బ్రహ్మహత్య పాపం చేసిన రాజు అడవికి వెళ్ళి తపస్సు చేస్తున్నట్టుగా నటిస్తున్నారు అని అంది. దాంతో ఋషులు ఆ రాజ్యం వదిలి వెళ్ళిపోయారు. అలా ఆ స్త్రీ తన ఇంటికి మరియు నగరానికి వచ్చే అతిథులకు మరియు ఇతరులకు, వ్యక్తులకు, రాజ్య ప్రజలకు రాజు గురించి చెడు మాటలు చెప్పేది. ఆమె రాజును విమర్శిస్తూ చెప్పే మాటలు అడవిలో మంటలు వ్యాపించినంత వేగంగా వ్యాపిస్తూ ఉన్నాయి. ఆ తర్వాత కొన్ని రోజుల తర్వాత ఆ మహిళ పాముకాటుతో మరణిస్తుంది. మరోవైపు రాజు విశ్వరథ్ కూడా వృద్ధాప్య కారణంగా అడవిలో మరణిస్తాడు. యమధర్మరాజు వారిద్దరి ఆత్మలను తీసుకుంటాడు. చిత్రగుప్తుడు వారిద్దరి పుణ్య పాపాల జాబితాలను చూసి యమధర్మరాజుతో ఇలా అంటాడు. మహారాజా, మనం ఎన్నో ఏళ్ళుగా ఎదురు చూస్తున్న రోజు రానే వచ్చింది అని అనగా యమధర్మరాజు ఇలా అంటాడు. ఓ చిత్రగుప్త, రాజు విశ్వరథ్ ఋషులకి, బ్రాహ్మణులకు ఆకలి తీర్చే ఉద్దేశంతో అన్నదానం చేశాడు. ఋషుల మరణం ఉద్దేశించి చేసినది కాదు. పైగా అతడు పశ్చాత్తాపడ్డాడు, అడవులకు వెళ్ళి సన్యాసిగా జీవించాడు. కావున ఈ పాపం తనకు తెలియదని, ఈ పాపం చేస్తున్నప్పుడు అతడికి ఎటువంటి సంతోషం, విచారం కలగలేదు, అందుకే అతన్ని లోకానికి పంపలేదని చెప్పాడు. కానీ ఈ స్త్రీ తన కటువైన మాటలతో రాజును విమర్శించడంతో సంతోషాన్ని పొందడం వలన మహాపాపానికి భాగస్వామిరాలైంది. కావున ఈ స్త్రీ 16 రకాల నరకాలకు పంపాలని శిక్ష విధించాడు.
కాబట్టి దేవి లక్ష్మి యమధర్మరాజు ఆజ్ఞ ప్రకారం స్త్రీ ఘోరమైన నరకంలో పడింది. ఓ లక్ష్మి, నీ ప్రశ్నకు సమాధానం దొరికినట్లే కదా. ఎవరైనా కారణం లేకుండా కబుర్లు చెప్తూ వేరే వారిని దూషిస్తే వారు బ్రహ్మహత్య చేసిన పాపాన్ని పొందుతారు. ఎటువంటి కారణం లేకుండా ఒకరిని దూషించటం లేదా పదహాలతో హింసించటం కూడా పాపమే. అందుకే ఎవరితోనూ చెడుగా మాట్లాడకూడదు. అర్థం లేని మాటలు మాట్లాడడం కూడా పాపమే. ఒక వ్యక్తి అవాస్తవాన్ని మాట్లాడడం ద్వారా ఇతరుల మనస్సు మరియు భావోద్వేగాలపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. నిజం మాట్లాడే వ్యక్తి తన కోపాన్ని నియంత్రిస్తాడు. అతని జీవితంలో ఎల్లప్పుడూ శాంతి ఉంటుంది. ఒక వ్యక్తి ఈ ప్రపంచంలో తనపై విజయం సాధించిన ఏకైక విషయం సత్యం అని విష్ణుమూర్తి లక్ష్మీదేవికి వివరిస్తాడు. పూర్వం ఒక రాజు ఉండేవాడు. అతని పేరు జయమాల. అతని గొప్ప విష్ణు భక్తుడు. ఆయన శ్యామల సుందరునిగా శ్రీకృష్ణుడికి దించేవాడు. శ్యామల సుందరుడు అంటే నీలి వర్ణపు మోహనాకారుడు అని అర్థం. జయమాల మహారాజా శ్యామల సుందరుని గొప్ప భక్తి భావంతో ఒక పద్ధతి ప్రకారం కోసం పూర్ణ శరణగతితో శవించాడు. శ్యామల సుందరునైనా నమ్మిన జయమాల ఇంకొక దైవం గురించి ఆలోచించేవాడు కాదు. ఆయన అంతరంగంలో ఇసుమెత్తైన శ్యామ సుందరుడి మహిమపై సందేహం ఉండేది కాదు. సంపూర్ణ శరణాగతి అంటే అది. జయమాల మహారాజు ప్రతిరోజు ఉదయం నుండి మధ్యాహ్నం వరకు శ్యామసుందరుడి పూజలో గడిపేవాడు. భజనలలో నృత్యాలలో స్వయంగా పాలు పంచుకునేవాడు. ఎలివెత్తి సూత్ర పాఠాలు శ్యామల సుందరుడి సేవల్లో మయమర్చిపోయేవాడు. ఆ సమయంలో బాహ్య ప్రపంచానికి లౌకిక సమస్యల గురించి మధ్యాహ్నం తర్వాత మాత్రమే రాజ్య వ్యవహారాలు తీసేవాడు. ఆయన ఆ మాత్యులకు కూడా తెలుసు. అందుకే ఆయన కూడా జయమాల మహారాజు దృష్టికి రాజ్యంలోని ఏ సమస్యలు కూడా ఉదయపూటం తీసుకొచ్చేవారు కాదు. అది ఎంత జటిలమైనదైనా సరే అప్పుడప్పుడు మంత్రములు ఈ విషయమై మహారాజును హెచ్చరించిన జయమాల రాజు ఎంతో భక్తిభావంతో ఇలా అనేవాడు. చూడండి మాత్యులారా, ఈ రాజ్యము ఈ భోగము అన్నీ శవనాసుందరుడిచ్చినదే. నేను ఆయన సేవలో ఉన్నప్పుడు రాజ్యాన్ని ఆయన కాపాడుకోవాలి. ఆయన కావాడలేదు అనుకోండి, స్వామికి నన్ను మహారాజుగా సింహాసనంపై ఉంచే అనుగ్రహం లేనట్టే అని తెలుస్తుంది. కాబట్టి మీరు రాజ్య వ్యవహారాల కొరకై నన్ను ఉదయం సమయంలో ఇబ్బంది పెట్టవద్దు. స్వామి సేవలో ఉండగా అనేవాడు మహారాజుకు శ్యామల సుందరుడిపై అంత స్వచ్ఛమైన విశ్వాసం, ఉరితమైన భక్తి. రోజులు ఈ విధంగా గడుస్తూ ఉండగా అన్ని రోజులకు ఒకేలా ఉండవు కదా. హేమాల మహారాజు పూజా సమయం ఆయన నియమము పొరుగు దేశపు రాజుకు తెలియాలే తెలిసింది. ఆ సమయమే అనువైనదిగా భావించి శత్రు రాజు జయమాల మహారాజు రాజ్యంపై యుద్ధంపై తన ఉత్కంఠ సేనతో తరలి వచ్చాడు. మంత్రులకు సేనాధిపతులకు ఎటువంటి పాలు పోలేదు. రాజుగారిని పూజా సమయంలో కలవలేరు. ఆయన ఆజ్ఞ తీసుకోలేరు. ఇటుగాని స్త్రీస్థితిలో ఏమైతే అదైందని రాజుగారి దృష్టి కొద్దిసేపు చాకచక్యంగా ప్రధాన సంచీవుడు మరణల్చి శత్రురాజు ఊరి పొలిమెరల్లో సైన్యంతో యుద్ధానికి సిద్ధంగా ఉన్నాడని చెప్పారు. ఆయన మహారాజు తొనకక బెనకక అన్న నియమం మీకు తెలుసు కదా. ఆ శ్యామల సుందరుడైన రాజ్యాన్ని కాపాడుతాడు. నేను ఈ రాజ్యానికి ప్రభువుగా ఉండాలంటే మీరేమి చింతించవద్దు. మీరు మీ మామూలు కార్యక్రమాలను వచ్చే వరకు చేసుకోండి అని ఖండితంగా అమాత్యుడికి చెప్పి మళ్ళీ మహారాజు పూజలో నిర్మగ్నమయ్యాడు. ఇక్కడి ఇలా ఉండగా అక్కడ సేనలతో మోహరించి ఉన్న శత్రురాజులు సైన్యం మీదకు ఒక నీలివర్ణపు కూరుడు జయమాల మహాగుర్రంపై వాయు వేగ మనోవేగాలతో వచ్చి ఒక శత్రురాజును తప్ప మిగిలిన సైన్యాన్నంతా కూడా ఊచకూత కోసి వచ్చినంత వేగంగా తిరిగి వెళ్ళిపోయాడు. జయమాల మహారాజు పూజ ముగించుకొని యుద్ధం చేయడానికి గుర్రాన్ని సిద్ధం చేయమని చెప్పగా నిరటిగా అరుస్తూ చెమటలు కక్కుతూ ఉన్న ఆయన అశ్వాన్ని సైనికులు ప్రవేశపెట్టారు. మహారాజు ఆశ్చర్యపోతూనే గుర్రం ఎక్కి యుద్ధభూమికి వెళ్ళగా శత్రురాజులు ఏమాత్రం శత్రుత్వం ప్రకటించకుండా జయమాల మహారాజుకు దాసోహం అన్నారు. ఆ పైగా తమ మీదకు యుద్ధాన్ని
సేనలను సునాయాసంగా చంపిన ఆ నీలివర్ణపు యోధుడు ఎవరని పదే పదే అడిగసాగాడు. జరిగినది తెలుసుకుని జయమాల మహారాజు తన శ్యామలా సుందరుడే తన రాజ్యాన్ని రక్షించాలని తెలుసుకుని అదే విషయం శత్రురాజు వెంటనే భక్తిభావంతో తనకు ఈ రాజభోగాలు వద్దని, తనకు కూడా శ్యామలా సుందరుడి సేవలో శేష జీవితం గడుపుతానని ప్రకటించాడు. ఈ విషయం తెలుసుకున్న ఇరు రాజ్యాల ప్రజలు ఎంతో సంతోషించి స్నేహస్తం చాపుకున్నారు. ఇరువురు మహారాజు శ్యామలా సుందరుని మరీ మరీ వేడుకొని శత్రురాజు సేవలను బ్రతికించమని కోరుకున్నాడు. వారి సైనికులందరూ నిద్ర నుండి లేచినట్టుగా లేచి గాయాలు మాయం అవగా తన బంధుమిత్రులతో చేరి ఆనందించారు. దైవం మీద భారం ఉంచేసి సంపూర్ణ శరణాగతితో వైరాగ్య భావంతో ఉన్న వారికి దైవ సహాయం ఎప్పుడు ఉంటుందని చెప్పే గాథ ఇది. ఒకసారి పాండవ అగ్రజుడు అయినటువంటి ధర్మరాజు శ్రీకృష్ణుడిని చూసి ఇలా ప్రశ్నించాడు. ఓ జనార్దన, ఆషాఢ మాసం శుక్లపక్షంలో వచ్చే ఏకాదశి పేరేమిటి? దాన్ని ఆచరించే పద్ధతి ఏమిటి? దానిని ఆచరించటం వలన కలిగే ఫలితాలు ఏమిటి అని ప్రశ్నించాడు. దానికి శ్రీకృష్ణుడు ధర్మరాజుతో ఇలా అన్నాడు. ఓ ధర్మనందన, ఒకసారి నారదుడే బ్రహ్మను ఇదే ప్రశ్న అడిగాడు. ఆ వివరాలు చెప్తాను విను అంటూ ఇలా చెప్పటం మొదలుపెట్టాడు. మునిశ్రేష్ఠుడగు నారదుడు ఒకసారి తన తండ్రిని సమీపించి, తండ్రి, ఆషాఢ మాసం శుక్లపక్షంలో వచ్చే ఏకాదశి పేరేమిటి? విష్ణు ప్రీతాభ్యదమై ఏకాదశి వ్రత పాలన చేసే విధానాన్ని నాకు తెలియచేయండి అని ప్రశ్నించాడు. అది వినిన బ్రహ్మ అతడితో, ఏకాదశి వ్రతమంతటి పవిత్రమైన వ్రతం. ఈ భౌతిక జగత్తులో వేరే ఒకటి లేనే లేదు. సమస్త పాపాలను నశింపచేయడానికి మనిషి తప్పనిసరిగా ఏకాదశి వ్రతాన్ని పాటించాలి. ఏకాదశి వ్రత పాలన చేయలేని వాడు నరకగామి అవుతాడు. ఆషాఢ శుక్లపక్షంలో వచ్చే ఏకాదశి శయన లేదా పద్మ ఏకాదశి అని పిలువబడుతుంది. ఋషికేశుని ప్రీత్యర్థమై మనుజుడు ఈ ఏకాదశిని పాలించాలి అని అన్నాడు. అంతేకాదు, ఈ ఏకాదశి వ్రత మహత్యాన్ని తెలిపే కథ చెప్తాను విను అని బ్రహ్మ నారదుడితో ఈ విధంగా చెప్పసాగాడు. ప్రపంచ చక్రవర్తి రాజర్షి అయిన మాందాత గురించి పురాణాల్లో చెప్పబడింది. అతడు సూర్య వంశంలో జన్మించాడు. పరమ శక్తివంతుడు, సత్యసంధుడు అయిన అతడు ప్రజల్ని కన్న బిడ్డల్లాగా పాలించేవాడు. అతడి రాజ్యంలో కరువు కాటకాలు లేవని, ఏ విధమైన రోగం కానీ ఉండేవి కావు. ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో జీవిస్తూ సమృద్ధిగా ఉండేవారు. మాందాత కోసాగారంలో అధర్మ యుద్ధ సంపాదన ఉండేది కాదు. ఆ ప్రకారంగా రాజు ప్రజలు ఆనందంగా కాలం గడపసాగారు. కొన్ని సంవత్సరాల తర్వాత విధివశాత్తుగా 3 సంవత్సరాలు వానలు కురవలేదు. ఫలితంగా ప్రజలు ఆకలి పీడితులై చింతాపూర్ణులయ్యాడు. ఆహార కొరత వలన కలిగిన దుఃఖ ఫలితంగా యజ్ఞ యాగాదులు వేదాధ్యయనం నిలిచిపోయాయి. అప్పుడు ప్రజలందరూ కూడా రాజు వద్దకు వెళ్ళి అతడితో ఇలా అన్నారు. రాజా, మేము చెప్పేది వినుము. శాస్త్రాలలో నారం అంటే జలం అని చెప్పబడింది. ఇక భగవానుడు దానిలో వసించువాడు గనక నారాయణుడు అయ్యాడు. మేఘ రూపంలో అతడు సర్వవ్యాప్తి అయి ఉన్నాడు. వర్షం కురిటకు అతడొక్కడే కారణుడు. వర్షం వలన ధాన్యం ఉత్పత్తి అవుతుంది. ధాన్యంపై ఆధారపడి జీవుడు బ్రతుకుతున్నారు. ప్రస్తుతం ఆహార కొరత వలన నీ ప్రజలకు మేము దిక్కుదమై ఉన్నాము. కనుక ఓ రాజత్తమ, ఈ విపత్కర పరిస్థితికి ఏదో ఒక పరిష్కారాన్ని మాకు శాంతిని సమృద్ధిని ప్రసాదించు అని రాజుతో అన్నారు. ప్రజల మాటలను వినిన రాజు వారితో, మీరు చెప్పినది నిజమే. అన్నం పరబ్రహ్మ స్వరూపమని చెప్పబడినది. జీవులందరూ అన్నంపైన ఆధారపడియే జీవిస్తారు. రాజు చేసిన పాపాల వలనే రాజు అతని ప్రజలు కష్టాల పాలవుతారని పురాణాల్లో చెప్పబడింది. నేను చేసిన దోషం ఏమిటో నా బుద్ధితో నేను తెలుసుకోలేకపోతున్నాను. అయినా నా ప్రజలైన మీ కొరకు నేను ఏదో ఒకటి చేస్తాను అని అన్నాడు. ఈ విధంగా పలికిన మాందాత ముఖ్య సైన్యాన్ని తీసుకుని వెళ్ళి బ్రహ్మకు నమస్కరించి అరణ్యంలో ప్రవేశించాడు. మాందాత అరణ్యంలో నిత్యం
ఋష్యాశ్రమాలను సందర్శించాడు. అడవిలో తిరుగుతున్నప్పుడు అదృష్టవశాత్తుగా అతడు బ్రహ్మతనయుడైన విన్నటువంటి అంగీర ఋషిని కలిశాడు. బ్రహ్మ తేజస్సుతో వెలిగిపోతున్న అంగీరథ ఋషి తన తేజస్సుతో తన దిక్కులను ప్రకాశింపచేస్తున్నాడు. రాజులు ఆయనను చూడగానే తన వాహనం నుండి క్రిందికి దిగి పాదాభివందనం చేశారు. ఋషి ఆ రాజును ఆశీర్వదించాడు. తర్వాత అంగీర ఋషి మాందాతను క్షేమ సమాచారాలను అడగగా ఆ రాజు 3 సంవత్సరాల నుండి వర్షాలు కురియటలేదని, తత్ఫలితంగా తన ప్రజలు అనేక కష్టాలను అవుతున్నారని, ఆ కరువు కాటకాలకు కారణమేమిటో తనకు తెలియటలేదని పలికాడు. తన ప్రజలు తిరిగి సుఖ శాంతులను పొందే విధానాన్ని తెలియచేయమని ప్రార్థించాడు. మాందాత మాటలు విన్న అంగీర ఋషి రాజుతో, రాజా, ఇది సత్యయుగం, అన్ని యుగాలలోకి సర్వోత్తమమైన యుగం. ఈ యుగంలో చనులు పరబ్రహ్మ ఆరాధనలో ఉంటారు. ధర్మం 4 పాదాలతో నడుస్తుంది. బ్రాహ్మణులు తప్ప వేరేరెవ్వరూ ఈ యుగంలో తపస్సు చేయరాదు. ఈ నియమం ఉన్నప్పటికీ ఒక శూద్రుడు నీ రాజ్యంలో తపస్సు చేస్తున్నాడు. ఈ అధర్మ యుద్ధ ప్రవర్తన కారణంగానే నీ రాజ్యంలో కరువు సంభవించింది కనుక అతడిని వధించి నీ రాజ్యంలో శాంతి సమృద్ధులను నెలకొల్పు అని చెప్పాడు. కానీ తపోనిష్ఠుడైన అమ్మాయికుడిని వధించడం తమకు అసాధ్యమని, అందువలన తమకు వేరే సులభమైన పరిష్కారం తెలుపమని మాందాత రాజు అంగీర ఋషిని ప్రార్థించాడు. దానికి ఋషి, రాజా, అయితే ఆషాఢ శుక్లపక్షంలో వచ్చే పద్మ ఏకాదశిని లేదా దేవసవరణ ఏకాదశిని నీవు పాటించు. ఆ వ్రత ప్రభావం వలన నీ రాజ్యంలో తప్పకుండా వర్షాలు కురుస్తాయి. ఈ ఏకాదశి మనిషికి సమస్త మంగళాన్ని చేకూర్చి పూర్ణత్వాన్ని ప్రసాదిస్తుంది. పూర్ణత్వ పదంలోని సమస్త అడ్డంకులను అది తొలగిస్తుంది గనక నీ ప్రజలతో పాటుగా నీవు ఈ ఏకాదశి వ్రతాన్ని పాటించు అని పలికాడు. ఋషి వాక్యాలను విని మాందాత నగరానికి తిరిగి వచ్చి ఆషాఢమాసంలో బంధుమిత్ర పరివార సహితంగా సైన ఏకాదశి వ్రతాన్ని పాటించాడు. ఆ వ్రత ప్రభావం వలన రాజ్యంలో విరివిరిగా వర్షాలు కురిశాయి. నీటి కొరత తీరిపోవడంగానే రాజ్యమంతా కూడా ధాన్య రాశితో నిండిపోయింది. అప్పుడు ఋషికేశుని అనుగ్రహం చేత అందరూ సుఖంగా జీవించారు. కనుక సుఖ సంతోషాలను, ముక్తిని ప్రసాదించే ఈ పవిత్రమైన ఏకాదశిని ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా పాటించాలి. ఈ ఏకాదశి మహత్యాన్ని వినేవాడు, చదివేవాడు సమస్త పాప విముక్తుడవుతాడు. ఈ ఏకాదశి విష్ణు సైన ఏకాదశి అని కూడా పిలువబడుతుంది. విష్ణు ప్రీతార్థమే భక్తులు దీనిని ఎంతో భక్తి శ్రద్ధలతో పాటిస్తారు. వారి ఇంద్రియ భోగాలను కానీ ముక్తిని కానీ కోరగా కేవలం విశుద్ధ భక్తిని కోరుకుంటారు. ప్రసిద్ధమైన చాతుర్మాస వ్రతం ఈ ఏకాదశి నుండే ఆరంభమవుతుంది. శ్రీహరి నిద్రకు ఉపక్రమించే ఈ రోజు నుండి అతడు మేలుకునే రోజు వరకు భక్తులు భగవల్లీలలను వింటూ కీర్తిస్తూ చాతుర్మాస వ్రతాన్ని పాటిస్తారు అని బ్రహ్మ నారదుడికి చెప్పినట్టుగా శ్రీకృష్ణుడు ధర్మరాజుకు వివరించాడు. కాబట్టి ఈరోజు రాత్రి 12 లోపు ఈ వీడియో చూస్తే చాలు, ఈ కథలు వింటే చాలు, మీ కష్టాలన్నీ కూడా 1 నిమిషంలో పోతాయి. ఆ మహావిష్ణువు అనుగ్రహం కలుగుతుంది. మీకుండే సమస్యలు బాధలన్నీ కూడా ఆ స్వామి వారు తొలగించేస్తారు. సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి, అష్టైశ్వర్యాలు కలుగుతాయి. తొలి ఏకాదశి సందర్భంగా ఈ కథలు వింటే జన్మల పాపాలు పోతాయి, కోటి జన్మల పుణ్యం వస్తుంది, దరిద్రమంతా కూడా వదిలిపోతుంది, మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది, మీ దశ మారిపోతుంది, మీకు అన్ని శుభాలే జరుగుతాయి. ఎంతో అదృష్టం ఉన్నవారు మాత్రమే ఈ కథలను వినగలుగుతారు. ఇదండి ఈరోజు వీడియో. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అదృష్టం ఉన్నవారు మాత్రమే ఈ కథలను వినగలుగుతారు, ఈ కథలను చూడగలుగుతారు. కాబట్టి ఆ అందరిపైన విష్ణుమూర్తి అనుగ్రహం ఉండాలని కోరుకుంటున్నాను. రాత్రి 12 లోపు ఈ వీడియో చూడండి.